ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలపాడు గ్రామంలో వెలిసిన శ్రీ భావనారుషి భద్రావతి సమేత పరమేశ్వర దేవాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. కమిటీ ముఖ్య సలహాదారులు మాజీ సర్పంచ్ శివరాం ప్రసాద్, కమిటీ నిర్వాహకులు సాంబారు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి దేవాలయంగా వేలాది మంది భక్తులతో కీర్తించబడుతున్న దేవాలయం అని తెలిపారు. నమః ఓం నమః శివాయ. మార్కండేయ స్వామి నమః. భవనార్షి స్వామి నమః. వెనుమల్లి మండలం కొండారుపాడు గ్రామంలో నివాసం ఉన్నటువంటి భక్తశాలీలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈ జిల్లాలోనే ప్రముఖంగా ఈ భవన ఋషి వారు పూజించేటువంటి ఒక భవన ఋషికి ఒక దేవాలయం నిర్మాణం చేయాలని, మార్కండేయ స్వామిని ప్రతిష్ట చేయాలని, శివుని ప్రతిష్ట చేయాలనే తలపుతోటి 3 సంవత్సరాల క్రితం అందరూ కూడా పెద్దలందరి సహకారంతో దీని కార్యక్రమం మొదలుపెట్టి నిర్విఘ్నంగా పూర్తి చేసి గత 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ అందరూ గ్రామస్తులు మొత్తం కూడా 50 మంది పిల్లలు పెద్దలు వారి యొక్క కుటుంబ సభ్యులు చుట్టాలు అందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల లేనటువంటి రాతి ధ్వజస్తంభాన్ని 32 అడుగుల పారున్నటువంటి రాతి ధ్వజస్తంభాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు కూడా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులకి ఆశీర్వచనం తెలిపి భగవంతుని యొక్క ఆశీస్సులు తీసుకుని వెళ్ళినారు. అలానే ఈరోజు ఈ కార్యక్రమంలో వేలాదిగా జనం పాల్గొని భక్తులు పాల్గొని ఈ భక్తి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ఇక్కడ అన్నదానంలో పాల్గొని వచ్చినటువంటి వారందరికీ కూడా సుమారుగా 15,000 మందికి అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. అందరూ కూడా సంతృప్తిగా భోజనం చేసి కార్యక్రమం వెళ్తున్నారు. ఇక్కడ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత శాంతి కళ్యాణం నిర్వహణ జరుగుతుంది. ఆ శాంతి కళ్యాణం జరుగుతున్నది ఇప్పుడు. శాంతి కళ్యాణం తదుపరి ఈ కార్యక్రమం యొక్క పూర్తి జరుగుతుంది. ఈ విషయాన్ని మొత్తం ఈ ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం యొక్క పద్మశాలీలకి ప్రత్యేక స్థానం ఈ దేవాలయ నిర్మాణం చేయడం ద్వారా లభించిందని మీకు తెలియజేస్తున్నాను. పెనుమల్లి మండలం మండలపాడు గ్రామం మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిర్మించబడింది. కావున అంచేరి భక్తులందరికీ ధన్యవాదాలు. పద్మశాలి కులబంధు అయిన కావున భద్రావతి దేవాలయం భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏకైక దేవాలయంగా నిర్మించబడింది. ఇప్పుడు పెనుమల్లి మండలం భద్రావతి దేవాలయము పెనుమల్లి మండలపాడు పెనుమల్లి మండలం పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు. థ్యాంక్ యూ సార్.